സൗത്ത് ഇന്ത്യ ഷോപ്പിംഗ് മാൾ ആൻഡ് ഫേവറേറ്റ് ഷോപ്പിംഗ് മാൾ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్ పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే ఏ ఇంట శుభకార్యమైన సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు హలో ఎవ్రీవన్, అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో ఉన్నాం. సో ఈరోజు మనం ఇక్కడ క్విజ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనతో 3 టీమ్స్ ఉన్నాయన్నమాట. 3 టీమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. టీమ్ ఏ సెఫ్రాన్, ఇట్ రిప్రజెంట్స్ కరేజ్ అండ్ టీమ్ బి వైట్, పీస్. టీమ్ సి గ్రీన్, గ్రోత్. సో ఈరోజు మనం ఏంటంటే ఫ్లాగ్ కలర్స్ రిప్రజెంట్ చేసే విధంగా మనకి టీమ్స్ అనేది కూడా ఉన్నాయి, ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్. సో మనం క్విజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మనకి సపోర్ట్ చేయడానికి భార్గవి గారు అండ్ అలాగే జస్రూన్ గారు అండ్ అలాగే శ్రీనివాసులు గారు కూడా ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనం ఈరోజు క్విజ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ మనం క్విజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు అసలు ఎన్ని రౌండ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఇందులో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి జనరల్ క్వశ్చన్స్. ఈచ్ టీమ్కి 3 క్వశ్చన్స్ ఇస్తాం అండ్ యూ హ్యావ్ 10 సెకండ్స్ టైం ఫర్ ఎవ్రీ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్కి కూడా 10 సెకండ్స్ టైం అనేది ఉంటుంది అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్, ఓకే, 10 పాయింట్స్ వస్తాయి. అండ్ అలాగే రౌండ్ 2 ఇమేజ్ ఐడెంటిఫికేషన్, మీకు ఇమేజెస్ అనేది చూపిస్తారు మన నేషనల్ లీడర్స్ది. సో మీరు అది గెస్ట్ చేయాలన్నమాట, ఓకే. అండ్ అలాగే సో దీనికి కూడా మనకి 10 మార్క్స్ అనేది ఉంటుంది, 10 పాయింట్స్ ఒక్కొక్క ఇమేజ్ ఐడెంటిఫికేషన్కి 10 పాయింట్స్, ఓకే చిల్డ్రన్. అండ్ అలాగే రౌండ్ 3 ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, ఓకేనా. సో ఈచ్ టీమ్, ప్రతి టీమ్కి 3 క్వశ్చన్స్ అనేది ఇస్తాము. ఒకవేళ మీకు కనుక ఆన్సర్ తెలియకపోతే తెలియదని చెప్పేసేయండి. సో ఇది మళ్ళీ పాజింగ్ అనేది లేదు, ఓకేనా. క్వశ్చన్ ఒకవేళ ఆరెంజ్ టీమ్కి అంటే మనకి సెఫ్రాన్ టీమ్కి తెలియకపోతే మళ్ళీ పీస్ టీమ్కి మనకి ఫార్వర్డ్ చేయడానికి లేదు, సో డ్రాప్ అనమాట అక్కడితో, ఓకేనా. సో మొత్తం టోటల్ మార్క్స్ వచ్చేసి 90 మార్క్స్, ఓకే. రౌండ్ 1 30 మార్క్స్, రౌండ్ 2 30 మార్క్స్ అండ్ రౌండ్ 3 30 మార్క్స్, టోటల్ 90 మార్క్స్, ఓకేనా. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఆర్ యూ రెడీ? ఓకే, లెట్స్ స్టార్ట్. సో మనం ఫస్ట్ క్వశ్చన్ కరేజ్ టీమ్కి ఇవ్వబోతున్నాం. ఆర్ యూ రెడీ? ఓకే. అండ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్? ఆప్షన్ ఏ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆప్షన్ బి ప్రమోట్ ఇండియాస్ కల్చర్, ఆప్షన్ సి నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, కమ్ ఆన్. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నేషన్ ఫస్ట్, ఇండియా ఫస్ట్. ఆర్ యు ష్యూర్? Yes. సారీ, ఇట్స్ ద రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఓకే, రైట్. అండ్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్ టు టీమ్ బి వైట్, పీస్, ఓకే. సో యువర్ క్వశ్చన్, ఆర్ యూ రెడీ? హూ సెట్ దిస్ స్టేట్మెంట్, ఏ ఫ్లాగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ సింబల్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్ బట్ ఆల్సో ద ఫ్రీడమ్ ఆఫ్ ఆల్ పీపుల్? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి భీమ్రావ్ అంబేద్కర్, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, కమ్ ఆన్. 3. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి భీమ్రావ్ అంబేద్కర్. ఆర్ యు ష్యూర్? ఓకే, సారీ, ఇట్స్ ద రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ, ఓకే. ఓకే, గ్రీన్ గ్రోత్ టీమ్, ఓకే. ఆర్ యూ రెడీ? ఓకే. హూ డిజైన్ ద కరెంట్ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు, ఆప్షన్ బి పింగళి వెంకయ్య, ఆప్షన్ సి సుకుమార్ మిత్రా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, కమ్ ఆన్. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య, రైట్ ఆన్సర్.
ఓకే సో గ్రీన్ గ్రోత్ టీమ్ 10 పాయింట్స్ గెలుచుకున్నారు ఓకే సెకండ్ క్వశ్చన్ టు సెఫ్రాన్ కరేజ్ టీమ్ ఓకే ఆర్ యూ రెడీ ఓకే అండ్ యువర్ సెకండ్ క్వశ్చన్ హూ కాస్ట్ జలియన్ వాలా బాగ్ మసాక్ అండ్ యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ థామస్ అడామ్స్ ఆప్షన్ బి జనరల్ డయర్ ఆప్షన్ సి లార్డ్ మౌంట్ బ్యాటన్ అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జనరల్ డయర్ ఇట్స్ అ రైట్ ఆన్సర్ టీమ్ బి వైట్ పీస్ అండ్ యువర్ సెకండ్ క్వశ్చన్ ఆర్ యూ రెడీ విచ్ ఆఫ్ దిస్ ఈస్ రిలేటెడ్ టు ద బ్రేకింగ్ ఆఫ్ ద సాల్ట్ లా అండ్ యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ సాల్మన్ కమిషన్ ఆప్షన్ బి దాండి మార్చ్ ఆప్షన్ సి చౌరీ చౌరా ఇన్సిడెంట్ దాండి మార్చ్ దాండి మార్చ్ ఇట్స్ అ రైట్ ఆన్సర్ టీమ్ బి వైట్ పీస్ 10 మార్క్స్ సెకండ్ క్వశ్చన్లో 10 పాయింట్స్ అనేది మీకు వచ్చింది అండ్ ప్రెజెంట్ లీడ్లో ఉన్న టీమ్ గ్రీన్ టీమ్ ఓకే గ్రీన్ గ్రోత్ టీమ్ అండ్ యువర్ సెకండ్ క్వశ్చన్ ఆర్ యూ రెడీ కెన్ ఐ ఆస్క్ హూ గేవ్ ద స్లోగన్ జై హింద్ ఆప్షన్ ఏ బాల్ గంగాధర్ తిలక్ ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్ ఆప్షన్ సి నానా సాహెబ్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ హూ గేవ్ ద స్లోగన్ జై హింద్ ఆర్ ఆన్సర్ ఇస్ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ అనుకుంటున్నారు ఇట్స్ అ రైట్ ఆన్సర్ సెఫ్రాన్ కరేజ్ టీమ్ కి ఓకేనా సో మీ థర్డ్ క్వశ్చన్ వెన్ డిడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ వెయిట్ ఆప్షన్ ఏ 1885 ఆప్షన్ బి 1890 ఆప్షన్ సి 1815 అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1885 1885 షూర్ షూర్ ఇట్స్ అ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ టు వైట్ పీస్ టీమ్ వాట్ ఈస్ ద అఫీషియల్ టైమ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ యాంథమ్ ఆప్షన్ ఏ 30 సెకండ్స్ ఆప్షన్ బి 48 సెకండ్స్ ఆప్షన్ సి 52 సెకండ్స్ అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 52 సెకండ్స్ ఇస్ ఇట్ 52 సెకండ్స్ యా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ 52 సెకండ్స్ షూర్ ఐఎమ్ షూర్ ఇట్స్ అ రైట్ ఆన్సర్ So next question, last question, third question in round 1, group C, green growth team. Okay, are you ready? The famous slogan, Inqilab Zindabad was given by, option A, Hazrat Mohani, option B, Bal Gangadhar Tilak, option C, Lala Lajpat Rai. Option C, Lala Lajpat Rai. Sure? Yes ma'am. I'm sorry. ఆప్షన్ ఏ హజరత్ మోహనీ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఫస్ట్ రౌండ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఎవరెవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది మన జడ్జెస్ చెప్తారు సో జడ్జెస్ ఎవరెవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది తెలియజేయండి ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి కరేజ్ టీమ్ 20 మార్క్స్ పీస్ టీమ్ 20 మార్క్స్ అండ్ ఫర్ గ్రోత్ టీమ్ 20 మార్క్స్ వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ డిఆర్సి సెంటర్ నెల్లూరు థ్యాంక్ యూ సార్ సో మనం చూసినట్లయితే ఫస్ట్ రౌండ్ లో సో ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి సెఫ్రాన్ టీమ్ అండ్ వైట్ అండ్ అలాగే గ్రీన్ సో కరేజ్ టీమ్ పీస్ టీమ్ గ్రోత్ టీమ్ ముగ్గురు కూడా ఈక్వల్ పాయింట్స్ లో ఉన్నారు ఓకేనా సో నెక్స్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఇమేజ్ ఐడెంటిఫికేషన్ రౌండ్ ఆర్ యు రెడీ
సో సెకండ్ రౌండ్ వచ్చేసి ఇమేజ్ ఐడెంటిఫికేషన్ రౌండ్. ఓకేనా? సో మీకు మన నేషనల్ లీడర్స్ ఇమేజెస్ అనేది చూపిస్తాను. సో ప్రతి ఒక్క ఇమేజ్కి కూడా 10 పాయింట్స్ ఉంటుంది. ఓకేనా? యూ హ్యావ్ టోటల్ 3 ఇమేజెస్ ఒక్కొక్కరికి. ఓకేనా? సో ఫస్ట్ కరేజ్ టీమ్, ఆర్ యూ రెడీ? అండ్ యువర్ ఇమేజ్. అవర్ ఆన్సర్ ఈస్ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పీస్ టీమ్, ఆర్ యూ రెడీ? అండ్ యువర్ ఇమేజ్. అవర్ ఆన్సర్ ఈస్ పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య గారు ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గ్రోత్ టీమ్, ఆర్ యూ రెడీ? అండ్ యువర్ ఇమేజ్. అవర్ ఆన్సర్ ఈస్ లాలా లజపత్ రాయ్. ఆర్ యూ షూర్? ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ మంగళ్ పాండే. ఐఎమ్ సారీ. ఓకే, సో సెకండ్ ఇమేజ్ టు సెఫ్రాన్ టీమ్, కరేజ్ టీమ్. అవర్ ఆన్సర్ ఈస్ అల్లూరి సీతారామరాజ్. ఇట్స్ అ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పీస్ టీమ్, ఆర్ యూ రెడీ? అండ్ యువర్ ఇమేజ్. అవర్ ఆన్సర్ ఈస్ రవీంద్రనాథ్ ఠాగూర్. షూర్? షూర్. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గ్రోత్ టీమ్, ఆర్ యూ రెడీ? అవర్ ఆన్సర్ ఈస్ భగత్ సింగ్. రైట్ ఆన్సర్. లాస్ట్ ఇమేజ్ సెఫ్రాన్ టీమ్, కరేజ్ టీమ్. అవర్ ఆన్సర్ ఈస్ చంద్రశేఖర్ ఆజాద్. ఇట్స్ అ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పీస్ టీమ్, అండ్ యువర్ ఇమేజ్. అవర్ ఆన్సర్ ఈస్ సరోజిని నాయుడు. అండ్ షీఈస్ దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఓకే, ఐఎమ్ సారీ. అండ్ నెక్స్ట్ ఇమేజ్ టు గ్రోత్ టీమ్. అవర్ ఆన్సర్ ఈస్ అబ్దుల్ కలాం ఆజాద్. షూర్? షూర్. ఇట్స్ అ రైట్ ఆన్సర్. సెకండ్ రౌండ్ ఇమేజ్ ఐడెంటిఫికేషన్ రౌండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలాగా ఉన్నాయో సో మన జడ్జ్ జశ్రున్ గారు తెలియజేస్తారు. జశ్రున్ గారు, ప్లీజ్ అనౌన్స్ ద స్కోర్. ఓన్లీ సెకండ్ రౌండ్ వరకు 30 మార్క్స్ టీమ్ ఏ, 20 మార్క్స్ టీమ్ బి, అండ్ 20 మార్క్స్ టీమ్ సి. టీమ్ సి, రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఆఫ్టర్ 2 రౌండ్స్ కంప్లీషన్ టోటల్ మార్క్స్ ఫర్ కరేజ్ టీమ్ 50 మార్క్స్, అండ్ పీస్ టీమ్ టీమ్ బి 40 మార్క్స్, నెక్స్ట్ టీమ్ సి గ్రోత్ 40 మార్క్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, ఇట్స్ అ వెరీ టఫ్ రౌండ్ యాక్చువల్లీ. సో మీరు బాగా ఆలోచించి చెప్పాలి. ఇట్స్ అ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో రౌండ్ 3 ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో కరేజ్ టీమ్, మీకు 3 క్వశ్చన్స్ ఇస్తాను. ఓన్లీ 30 సెకండ్స్ టైం, మీకు ప్రతి క్వశ్చన్కి 10 సెకండ్స్ టైం ఉంటుంది. సో ఈ 30 సెకండ్స్, 3 క్వశ్చన్స్, 30 సెకండ్స్ లోపల కంప్లీట్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ 10 సెకండ్స్ లోపల కంప్లీట్ చేయాలి. ఓకేనా? రెడీగా ఉన్నారా? ఆలోచించుకొని ఆన్సర్ చెప్పండి, ఎందుకనంటే దీంట్లో టైం గ్యాప్ లేదు. ఓకే, అండ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డ్యూరింగ్ స్వదేశీ మూమెంట్? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి దాదాబాయ్ నరోజీ, ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి దాదాబాయ్ నరోజీ. కరేజ్ టీమ్, సెకండ్ క్వశ్చన్, హూ కంపోజ్డ్ అవర్ నేషనల్ యాంథమ్? ఆప్షన్ ఏ బంకిమ్ చంద్ర చటర్జీ, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి మొహమ్మద్ ఇక్బాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ ద జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ టేక్ ప్లేస్? ఆప్షన్ ఏ అమృత్సర్, ఆప్షన్ బి లాహోర్, ఆప్షన్ సి ఢిల్లీ. అమృత్సర్. మనకి ర్యాపిడ్ ఫైర్ లో 3 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సూపర్. సో నెక్స్ట్ పీస్ టీమ్, ఆర్ యూ రెడీ ఫర్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్? సో పీస్ టీమ్, ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ర్యాపిడ్ ఫైర్, ఇన్ విచ్ ఇయర్ క్విట్ ఇండియన్ మూమెంట్ వాజ్ లాంచ్డ్? ఆప్షన్ ఏ 1922, ఆప్షన్ బి 1932, ఆప్షన్ సి 1942. ఆప్షన్ సి 1942. నెక్స్ట్ క్వశ్చన్, హూ రోట్ ద పోయమ్ సారే జహాసే అచ్చా? ఆప్షన్ ఏ
మున్షీ ప్రేమ్చంద్, ఆప్షన్ బి మొహమ్మద్ ఇక్బాల్, ఆప్షన్ సి రవీంద్రనాథ్ టాగోర్. కమ్ ఆన్ ఫాస్ట్, వన్ టూ. ఆప్షన్ బి మొహమ్మద్ ఇక్బాల్. రైట్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ ద ఇండియన్ ఫ్లాగ్ వాస్ మోడిఫైడ్? ఆప్షన్ ఏ 7 టైమ్స్, ఆప్షన్ బి 5 టైమ్స్, ఆప్షన్ సి 6 టైమ్స్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 6 టైమ్స్. 3 క్వశ్చన్స్ కి మీరు ఎర్న్ చేసిన పాయింట్స్ 30 పాయింట్స్. ఇట్స్ ఆల్ రైట్ ఆన్సర్. అండ్ గ్రోత్ టీమ్ కి ర్యాపిడ్ ఫైర్ లో ఫస్ట్ క్వశ్చన్, హూ రోట్ ఇండియన్ నేషనల్ ప్లెడ్జ్? ఆప్షన్ ఏ పైడిమర్రి వెంకట సుబ్బారావు, ఆప్షన్ బి హేమంత్ ముఖర్జీ, ఆప్షన్ సి భీమ్సేన్ జోషి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, కమ్ ఆన్. అవర్ ఆన్సర్ ఈస్ ఏ పైడిమర్రి వెంకట సుబ్బారావు. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ స్పోక్స్ ఆర్ దేర్ ఇన్ ధర్మచక్ర? ఆప్షన్ ఏ 22, ఆప్షన్ బి 26, ఆప్షన్ సి 24. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, ఆప్షన్ సి 24. అండ్ యువర్ క్వశ్చన్, హూ గేవ్ ద స్లోగన్ ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్? ఆప్షన్ ఏ భగత్ సింగ్, ఆప్షన్ బి బాల్ గంగాధర్ తిలక్, ఆప్షన్ సి స్వామి దయానంద సరస్వతి. ఆప్షన్ బి బాల్ గంగాధర్ తిలక్. సో మీరు 30 పాయింట్స్ అనేది గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్స్, సూపర్. సో సక్సెస్ఫుల్లీ 3 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. సో జడ్జెస్, ఏ టీంకి ఎంత స్కోర్ చేశారో తెలియజేస్తారా? 3 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి లీడింగ్ లో కరేజ్ టీమ్ ఉంది విత్ 80 మార్క్స్, 80 అవుట్ ఆఫ్ 90. పీస్ టీమ్ 70 అవుట్ ఆఫ్ 90 అండ్ గ్రోత్ టీమ్ 70 అవుట్ ఆఫ్ 90. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మనకి 3 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి కరేజ్ టీమ్ లీడ్లో ఉన్నారు, అండ్ అలాగే పీస్ టీమ్కి గ్రోత్ టీమ్కి టై అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. సో పీస్ టీమ్కి గ్రోత్ టీమ్కి సపరేట్ సపరేట్గా కాదు, ఒకే ఒక క్వశ్చన్, ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళే సెకండ్ వినర్. రెడీనా? రెడీ. ఓకే, అండ్ మీ క్వశ్చన్, హూ ఈస్ ద ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్ అటెండెడ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్? సరోజినీ నాయుడు. రైట్ అనుకుంటున్నావా? సో నేను ఎలాంటి ఆప్షన్స్ కూడా నీకు ఇవ్వలేదు, సో ఎలాగో నువ్వు ఆన్సర్ చెప్పేశావు కనుక. సో మీరేమైనా ఆన్సర్ అనుకుంటున్నారా? గ్రోత్ టీమ్ ఇందిరాగాంధీ. సో పీస్ టీమ్కి వచ్చేసరికి సరోజినీ నాయుడు అనుకుంటున్నారు, అండ్ అలాగే గ్రోత్ టీమ్కి వచ్చేసరికి ఇందిరాగాంధీ అనుకున్నారు. సరోజినీ నాయుడు ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ టు పీస్ టీమ్, మీరు సెకండ్ విన్నర్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ లీడింగ్లో కరేజ్ టీమ్ ఉన్నారు, కంగ్రాచులేషన్స్. 3 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి కరేజ్ టీమ్ ఫస్ట్ లీడింగ్లో ఉన్నారు, అండ్ అలాగే పీస్ టీమ్ సెకండ్ లీడింగ్లో ఉన్నారు. సో జడ్జెస్ ఎలాగో ఇక్కడే ఉన్నారు, సో గెస్ట్లను ఇన్వైట్ చేద్దాం. ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేసే ముందు కృష్ణమోహన్ సార్ గారిని ఫ్యూ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో చాలా యాక్టివిటీస్, చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ క్విజ్ ప్రోగ్రామ్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా చేసే ఈ ప్రోగ్రాంలో మన దేశ స్వాతంత్రానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, 3 రౌండ్లో కండక్ట్ చేశాము. పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది టీమ్స్ వెదర్ వీ గెట్ ప్రైజ్ ఆర్ నాట్ బట్ యువర్ పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది టీమ్స్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఇప్పుడు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ విన్నర్ కరేజ్ టీమ్, ప్లీజ్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్ టు కరేజ్ టీమ్. అండ్ సెకండ్ విన్నర్స్ పీస్ టీమ్, ప్లీజ్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్ టు పీస్ టీమ్. అండ్ థర్డ్ విన్నర్స్ గ్రోత్ టీమ్, ప్లీజ్ వెల్కమ్. అమృత కాల మనాయేంగే.
థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ జడ్జెస్. సో సక్సెస్ఫుల్గా మన క్విజ్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేశాం. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్. సో స్వాతంత్రం వచ్చి మనకి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో క్విజ్ ప్రోగ్రామ్ అనేది చాలా విజయవంతంగా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ అనేది మీ స్కూల్ ద్వారా కండక్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరొకసారి మా యాక్ట్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై హింద్. घर घर तिरंगा, घर घर तिरंगा. पंडग सीजन बच्चे सिंदे, आरएस ब्रदर्स के वेल्डामा. आरएस ब्रदर्स लो विवाह मरियु पंडग वेडुकलु. పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.